స్వచ్ఛమైన నాణ్యమైన గౌతర్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 గౌతర్ పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమ్య నమస్తే జయ రేమ అర్జునుడు గొప్పవాడ కర్ణుడు గొప్పవాడ మనం ఎవరికి వాళ్ళ 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 గొప్పతనం మాట్లాడుకున్నాం కర్ణుడు గురించి మాట్లాడుకున్నాం అర్జునుడి తెలివితేటలు అతని సామర్థ్యం గురించి మాట్లాడుకున్నాం కానీ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఇది ఒక ప్రశ్న వస్తోందండి అర్జునుడా కర్ణుడా అనేసి అర్జునుడు అంటే కర్ణుడి క్యారెక్టర్ ఒక ఇంత హెత్తుగా చూపించినట్టు కనిపిస్తోంది కనిపించింది అసలు మహాభారతంలో ఏం చెప్పబడింది చెప్పండి నాకు ఇప్పుడు అసలు ఈ పోలిక ఏమిటి అనిపిస్తుంది ఇది పోలిక ఎందుకు పోల్చాలి ఇప్పుడు అర్జునుడు కర్ణుడు సహజానికి నిజానికి అన్నదమ్ములు తల్లికి పుట్టిన వాళ్ళు అవును ఏదో పాత్ర భేదంతో ఆయన వేరే చోట పెరిగి అడిగాడు ఈయన తల్లి దగ్గరే పెరిగాడు రాజకుమారుడిగా పెరిగినవాడు వేరు సూతకుమారుడుగా పెరిగినవాడు వేరు ఆయన పెద్దవాడు కూడా అర్జునుడి కంటే కనీసం ఒక పది సంవత్సరాలైనా ముందు పుట్టు ఉండొచ్చు కదా అంతేగా నేను నాకు ఆ మహాభారతం లెక్కలు ఆలోచించి చెప్పట్ల క్యాషువల్గా గా చెప్తున్నా ధర్మరాజు భీముడు తర్వాత వాడు అర్జునుడు అవునా అంటే మూడో పిల్లవాడు పెద్దవాడికినూ నా నాలుగో పిల్లాడికి ఎంత గ్యాప్ ఉండొచ్చు పది ఏళ్ళ గ్యాప్ ఉండొచ్చు కదా ఉండుంటుందిగా ఖచ్చితంగా ఇప్పుడు పది సంవత్సరాలు పెద్దవాడికి ఇంకొంచెం ఏదైనా విషయం ఎక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు కదా పోలుస్తామా వీటిని ఎందుకు పోల్చాలి ఎందుకు పోల్చాలి కథ ప్రకారం ఇప్పుడు మనం ఇతిహాసం కదా మహాభారతం అంటే మన ముందు కాలంలో జరిగిందని చెప్తున్నాం పురాణం కాదది అవును ఇతిహాసం జరిగింది మన ముందు ఇప్పుడు ఈ జరిగిన కథల్లో మనం నిదానంగా ఒక్కొక్కటి చూస్తే ఈ పోల్చకూడదు అని కూడా తెలుస్తుంది జయ మనకి వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని కాదు పైగా మనకి ఏమైందంటే తెలుగు సినిమాల్లో చూస్తుంటే మనము ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన సినిమాలనుకో ఎవరి మీద సినిమా తీస్తున్నామో అంటే ఏ క్యారెక్టర్ మీద సినిమా తీస్తున్నామో ఆ క్యారెక్టర్ని పెంచటం దానికోసం మిగిలినవి కొంచెం తగ్గించటం ఇలాంటి ఒక ప్రక్రియ మన తెలుగు సినిమాల్లో నడిచింది ఇప్పుడు అసలు హిందీ సీరియల్స్ అవి చూర్ కర్ణో వీర్ కర్ణ ఒక కర్ణ అని ఒక సీరియల్ వస్తుంటుంది కర్ణుడు చెప్పితే ధర్మరాజు కూడా సరైనవాడు కాదన్నది సైతే చూపిస్తారు వాళ్ళు ధర్మరాజు కూడా సరైన వాడు కాదు అంటే కథను ఎవరి చుట్టూ తిరుగుతుందో వాళ్ళని హీరోలు చేస్తారు ఎవరు హీరోగా మనం ఈ కథకి అని పెట్టుకుని తీస్తున్నామో వాళ్ళ చుట్టూతో తిప్పుతారు ఇప్పుడు కలికి సినిమా తీసుకో ఈ కలికి కల్కి అవతారం రాబోతుంది కృష్ణుడు కృష్ణ పరమాత్మే చెప్పాడు భగవద్గీతలో పదో అవతారం నేను కలికిగా జన్మిస్తాను భూమి మీద పాపాత్మల్ని చంపుతాను మన వాళ్ళని చేస్తాను వాళ్ళని తొలగిస్తానని చెప్పాడు ఇప్పుడు వీళ్ళు కల్కిని అని పెట్టుకున్నారు ఈ కల్కికి సహాయం చేసేవాడో పుటుకకి సహాయం చేసేవాడో ఎవరో ఒకళ్ళు కావాలి చిరంజీవైన అశ్వత్థామని తీసుకున్నారు అశ్వత్థామకి సహాయకుడుగా ఈయనకి ఎవరి మీద కొంచెం ప్రీతి ఉందో ఆ క్యారెక్టర్ ని పెట్టుకోదలుచుకున్నారు అంతేగా తీసుకున్నారు అప్పుడు కర్ణుడిని తీసుకున్నారు కర్ణుడు అర్జునుడి కంటే బలవంతుడు గొప్పవాడు అని చెప్పడానికి ఒక పాయింట్ని వాళ్ళు చూపించారు ఎలివేషనే పాత్ర ఎలివేషన్ కోసం చేసింది అది అయితే ఏ సంఘటన అయితే కల్కి సినిమాలో చూపించబడిందో అది మహాభారతంలో జరిగింది జరిగిన మాట వాస్తవమే అది జరగలేదని మనం అంటానికి వీల్లేదు వీళ్ళిద్దరూ సమానమైన విద్వత్తు విద్య కలిగిన వాళ్ళు అయినప్పటికీ సమానులు కాదు మనం మొదటి నుంచి చూసుకుంటే పైగా ఏమవుతుంది ఒక్కొక్క సంఘటన జరిగింది అనుకో ఏదో ఒక విషయం జరిగినప్పుడు నువ్వు ఒకలా చూస్తావు నేను ఒకలా చూస్తా అంతే నా ఉద్దేశం నేను గట్టి 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 గట్టిగా చెప్పాను అనుకో జనం అంతా దీన్ని నిజమని నమ్ముతారు దీన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి మొట్టమొదటి కర్ణుడి పాత్ర మహాభారతంలో ఎక్కడ పరిచయం అవుతుంది ఈ కుమార విద్యా ప్రదర్శన ఏదో జరుగుతుంది ఏం చేస్తారు పాండవులు కౌరవులు అందరూ విద్యా ప్రదర్శన రాకుమారుల విద్యా ప్రదర్శన పెట్టుకున్నారు ఆ విద్యా ప్రదర్శనలో అర్జునుడు అసమానమైన పటిమని చూపించాడు ధనుర్ విద్యలో అప్పుడు ఈ ప్రేక్షకుల్లో ఉన్నటువంటి అంటే ప్రజల్లో ఉన్నటువంటి కర్ణుడు వచ్చి నేను కూడా ఇది చేయగలగనని చేసే అవన్నీ అర్జునుడు చూపించిన ప్రతిభంతా దూరం నుంచి కొట్టడం రకరకాల విద్యలు చూపించినప్పుడు ద్వంద్వ యుద్ధానికి దారి తీసింది అది వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునేది అప్పుడు కృపాచార్యుడు ఏమన్నాడంటే ఇది రాజకుమారులను పరీక్షించడానికి చేసింది నువ్వెవరివో నువ్వు బయటపడివి నువ్వు రాజకుమారుడివి కాదు క్షత్రియుడివి కాదు కానప్పుడు నువ్వు ద్వంద్వయుద్ధానికి ఎలా వస్తావు నీ ప్రతి ప్రజ్ఞ చూపించావు అయిపోయింది అంతే ఇంకా ద్వంద్వయుద్ధం సమానుల మధ్య జరుగుతుంది ఇప్పుడు మనం చిన్న చిన్న రెజ్లింగ్స్ అవి కూడా యాభై ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఎయిటీ ఫైవ్ కేజెస్ అంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ తోటే అండర్ ఎయిటీన్ అండర్ ఎయిటీన్ తోటే అవును అవునా కాదా అండర్ టెన్ టు సెవెంటీ ఉంటుంది కదా అండర్ ఎయిటీన్ ఉంది తర్వాత సీనియర్స్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏమిటి ఆ కాలం అది మనం ఈ కాలాన్ని ఆ క ఈ కాలపు కులాలని కుల వ్యత్యాసాలని మహాభారత కాలం నాటికి తీసుకెళ్ళకూడదు అది తప్పు ఇది కుమార విద్యా ప్రదర్శన రాకుమారులు క్షత్రియ కుమారుల మధ్య జరిగేది నువ్వు యుద్ధానికి నీతో కుదరదు అనే అనేసరికల అప్పుడు ఇతను గేమ్ అందరూ అనుకున్నారు దుర్యోధనుడికి ఎలా అర్థమైంది అమ్మ బాబోయ్ వీళ్ళు అద్భుతమైన ధానుష్కుణ్ణి చెడగొట్టేస్తున్నారు మన అర్జునుడిని ఓడించడం భీముడంటే భయం లేదు అసూయ తప్ప భయం అర్జునుడంటే ఉంది అర్జునుడు లాంటి ధానుష్కుడు భూమి మీద లేడు అతనిలాగా విలువిద్య కలిగిన వాడు ఎవడూ లేడు అర్జునుడు అంటేనే చచ్చే భయం మహాభారతం అంతా అదే కనపడుతుంది అసలు యుద్ధ చివరికి యుద్ధ సమయంలో కురుక్షేత్రంలో ఎన్నిసార్లు అర్జునుడిని ఎదుర్కోలేక పారిపోతారో వాళ్ళంతా కనపడుతుంది క్లియర్గా మహాభారతం తాపీగా చదివితే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పింది వినండి నీకు తెలుస్తుంది ఇప్పుడు అర్జునుడిని ఎదుర్కోగలిగిన ధీశాలి ఒకడు విద్య కనపడుతోంది ధైర్యంగానూ ఉన్నాడు ఇతన్ని వదిలేస్తే వీడిని ఎదుర్కోవడానికి మన దగ్గర ఎవరు ఉండదు తురుపు ముక్కలేదు అందుకని టకీమని పట్టుకుని ఏం కాదు ఇప్పుడు అది లేకపోతే ఏమైంది ఇప్పుడు దానవీరు సూర్యకరణ సినిమా చూస్తే వంద డైలాగులు ఉంటాయి ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండంగా రాయించుకున్నారు మీరు కులం అని ఎందుకు కులము కాదు అక్కడ కులం అని మన కులాలని అక్కడ పెట్టకూడదు రాశారు డైలాగులు మనం అక్కడ క్యారెక్టర్ ఎలివేషన్ కోసం రాసుకున్నాం ఆ డైలాగ్స్ ఎంత ఫేమస్ ఇప్పటికీ కూడా ఆయన చిన్నపాటి వాదంతో ఇతన్ని నేను అంగరాజును చేస్తాను నా పక్షాన్ని నా దగ్గర ఉన్న ఆ రాజ్యాలలో అంగరాజ్యాన్ని ఇతనికి ఇస్తాను అంగరాజుగా చేశారు అంగరాజుగా చేసిన తర్వాత ద్వంద్వ యుద్ధం జరగలేదు ఓహో ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకు జరగలేదు అసలు తెలీదు వెళ్ళిపోయారు పోని ఆ తర్వాత ఎక్కడైనా వీళ్ళు ఎదురుపడ్డారా అంటే పెద్దగా వీళ్ళిద్దరూ వాదించుకోవటం లాంటివి జరిగినాయి ఆయన వాదించాడు తప్పిస్తే కర్ణుడు ఏదైనా అన్నాడు తప్ప ఏమీ జరగలేదు యుద్ధం ఎక్కడ ఎక్కడ వీళ్ళు వీళ్ళే దొరికారు అప్పుడు అది ఎక్కడ జరిగింది పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఘోషయాత్ర పేరుతోటి దుర్యోధనాదులందరూ కలిసి అక్కడికి వెళ్ళారు ఓకే పైన వనానికి దీనికి వెళ్ళారు అడవికి వెళ్ళారు వెళ్తే అక్కడ ఒక గంధర్వుడు చిత్రసేనుడు చిత్రరథుడు అతనికి దొరికి పాండవుల చేత రక్షింపబడ్డారు కర్ణుడు కూడా ఉన్నాడు రక్షింపబడిన గుంపులో ఆయన ఆయన కాపాడలేకపోయాడు దుర్యోధను అయిందా వాళ్ళ యుద్ధం టైంకి యుద్ధం సమయానికి అతను చివరి వరకు ఆయనకి డైరెక్ట్గా వీళ్ళిద్దరు యుద్ధం చేసే అవకాశం రాలేదు ఓకే కర్ణుడు చిన్నతనం నుంచి మంచి విద్య నేర్చుకున్నాడు పరశురాముడి దగ్గర అబద్ధం చెప్పి విద్య నేర్చుకుంటే ఆయన కోపం వచ్చింది అబద్ధం చెప్పావు కాబట్టి నీకు అవసరమైన సమయంలో నీ విద్య నీకు గుర్తురాదు అని కర్ణుడికి శాపాలున్నాయి ఆ కథలన్నీ అందరికీ తెలుసు ఇప్పుడు తనకి శాపాలున్నాయని తనకి అవసరమైన సమయంలో విద్య గుర్తురాదని కర్ణుడికి తెలుసు కానీ దుర్యోధను నేను నిన్ను గెలిపిస్తానని ఎందుకో నమ్మించాడు ఆయన దీంట్లో ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అంటే అర్జునుడు ఎప్పుడు ధర్మం పట్లే ఉన్నాడు పక్కనే ఉన్నాడు ఏనాడు అన్నయ్య మాట జవదాట్ల అమ్మ మాట జవదాట్ల కృష్ణుడి మాట జవదాట్ల ఎక్కడా ఉద్రేకిగా లేడు ప్రశాంతంగా ఉన్నాడు ద్రోణాచార్యుడు కూడా పూర్తి విద్యని అర్జునుడికి చెప్పి తన కొడుక్కి కూడా కొన్ని ఇవ్వలేదు కొన్ని కొన్ని విద్య అస్త్రాలప్పుడు నువ్వు నాకు ఇవ్వలేదు అర్జునుడికి ఇచ్చావని అశ్వత్థామ అడిగితే అర్జునుడు సంయమి అంటే నియమం కలిగిన వాడు శాంత స్వభావుడు ఉద్రేకానికి ఈ అస్త్రాలు వేసేసేవాడు కాదు అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు కోపిష్టి వాళ్ళకి వాళ్ళకి అస్త్రాలు ఇవ్వకూడదు వాడు ప్రతి చోట పిడుక్కి బియ్యానికి ఒకటే మాత్రం పిచుకు మీద బ్రహ్మాస్త్రం వేయకూడదు అది ఎవడికి తెలుస్తుంది సహనశైలికి ఇక్కడ ఎంత వేయాలో అంతే వేయాలి పిచుకు మీద బ్రహ్మాస్త్రం వేస్తావు నువ్వని అశ్వధామని కేకలేసేడు తండ్రి వద్దన్నాడు అన్న సీన్లు ఒకటి రెండు కనపడతాయి మనకి మహాభారతంలో అన్ని విద్యలు కలిగిన అర్జునుడు చాలా విపత్కర పరిస్థితి అయితే గానీ పెద్ద అస్త్రాలు వేసినట్టుగా కనపడదు అసలు మనకి వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారు ఎదురుపడ్డప్పుడు ఆయనకి ధర్మం లేదు ఆయన పక్కన ఆయన స్నేహంగా ఉన్నాడు దానం అంటే రోజంతా దానం చేయటం కాదు ఫలానా సమయంలో దానం చేస్తాను అన్న నియమం ఉంది ధర్ కర్ణుడికి నియమం ప్రకారం దానాలు చేసేవాడు స్నేహం నిలబెట్టుకోవటం కోసం తనకి అస్త్రాలు పనిచేయవని తను యుద్ధంలో గెలవలేనేమోనన్న శంక తెలుసు ఆయనకి ఖచ్చితంగా కానీ చివరి వరకు తనకు సహాయం చేసిన దుర్యోధనుడి దగ్గర ఉన్నాడు ఆయన నందెంటే నంది పందెంటే పంది అన్నాడు అవును ఇది తప్పు ఈ పని చేయకూడదు అనలేదు ఇప్పుడు ఎవరు గొప్ప అనాలి అసలు కర్ణుడు గొప్ప అన్న ప్రశ్న రావచ్చా మనకి రాకూడదు ఇప్పుడు గొప్పతనాలు అనేవి ఏదో ఒక్క విషయంలో ఉంటుందా పూర్తిగా సంపూర్ణంగా చూస్తుంది కదా అతను ఒట్టి విద్యలే కాదుగా వ్యక్తిత్వము అది లేదు మన మహాభారతం లాంటి దాంట్లో ఒకటి యుద్ధ విద్యో ఒకటి వ్యక్తిత్వోనే తీసుకోకూడదు అన్నీ కలిపి తీసుకోవాలి అన్నీ కలిపితేనే వాడు ఎంత సుగుణాభిరాముడు అనేది కదా మనకు తెలిసేది ఆయన ద్రౌపదీ వస్త్రాపహరణం అప్పుడు కర్ణుడి ప్రవర్తన సమర్థనీయంగా కనపడదు మనకి అప్పుడు సమర్థనీయంగా కనపడదు మరి ఇలాంటప్పుడు ఎలా వీళ్ళిద్దరినీ చేస్తాం ఆయన క్యారెక్టర్ అయింది ఈయన క్యారెక్టర్ అయ్యింది శక్తిశాలి అంట తప్పకుండా శక్తిశాలి బలం ఉంది ఆయనకి విద్య ఉంది కర్ణుడికి కర్ణుడికి విద్య ఉన్నది ఆయన దుర్యో అర్జునుడిని ఎదుర్కోగలనన్న సాహసం ఉంది ఎదుర్కోగల సాహసం కూడా ఉంది ఆయనకి ఈయనకి అర్జునుని మన కర్ణుడి గురించి ఒక పురాతన గాథ ఒకటి చెప్తారు జయ ఈ కర్ణుడు శాపవశాత్తు జన్మించినవాడు నరనారాయణుల చేతిలో మరణం ఉన్నవాడు అందుకని వీళ్ళని ఎదుర్కొని మరణించాడు ఆయన అర్జునుడిని ఈ కథ ఈ కథ సింపుల్ గా చెప్తా ఎలాబరేట్ గా ఇంకోసారి చెప్దాం ఈ నరసింహావతారం తర్వాత విష్ణుమూర్తి కవల పిల్లలుగా ధర్ముడు అనే ఆయనకి జన్మించాడు పుట్టుకతోటే విరాగులు వాళ్ళు నరుడు నారాయణుడు పేరుతోటి ఈ నరసింహస్వామిలోని శరీర భాగమేమో నరుడుగాను సింహముఖమేమో నారాయణుడు గాను జన్మించారని ఇది ఒక కథ చెప్తారు అయితే ధర్మం జన్మించిన తర్వాత వాళ్ళు పరమ విరాగులుగా ఉండేవారు పుట్టుకతోటి పరాక్రమవంతులు కవలలుగా జన్మించారు ఒకళ్ళనొకళ్ళు విడిచి ఉండేవాళ్ళు కాదు తపస్సు చేసుకునే వాళ్ళట హిమాలయాల్లో ఒకసారి వచ్చి ఆయుధాలు పక్కన పెట్టి వీళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటే ఇదేమిటి వీడు కపట సన్యాసుల్లాగా ఉన్నారని వాళ్ళ మీద యుద్ధం చేశాడు ఎంత యుద్ధం చేసినా గెలవలేకపోయాడు ఆయన విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి వచ్చి నా అంశావతారాలు వీళ్ళు వీళ్ళని నువ్వు జయించలేవని చెప్తే ప్రహ్లాదుడు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇంద్రుడు ఇంత తపస్సు చేస్తుంటే ఎవరైనా తపస్సు చేస్తే ఇంద్రుడికి భయమట పురాణాల ప్రకారం ఇంద్రపదవి వెళ్ళిపోతుంది వాళ్ళకి అంతే అందుకని రంభ ఊర్వసి మేనక ఊర్వశిని పంపల రంభ మేనక తిలోత్తమ వీళ్ళందరినీ పంపించాడు వీళ్ళని మైమర్పించడం కోసం తపస్సు పాడు చేయటానికి వీళ్ళందరూ ఆడినా పాడినా వాళ్ళలో ఏ చలనము లేదు ఆయన నారాయణుడు తొడ చరిస్తే తొడలోంచి ఒక మహాద్భుత సౌందర్యవతి పుట్టిందట ఊరువు నుంచి ఊరువు అంటే తొడ సంస్కృతంలో ఊరువు నుంచి జన్మించింది కాబట్టి ఊర్వశి అన్నారు ఆ ఊర్వశి ఇంతకంటే మీకంటే మహాద్భుత సౌందర్యవతిని నేను చేయిదరిచి పుట్టించగలను అని చెప్పాడు ఆవిడ్ ఇంద్రుడికి కానుకగా పంపించాడు ఇంద్ర ఇంద్రపదవి కోసం తపస్సు చేయటం లేదు అని ఆ కాలంలోనే ఒక రాక్షసుడు ఒకడు బ్రహ్మ కోసం తపస్సు చేసి వేయి కవచాలని వరంగా పొందాడట సహస్ర కవచుడు వాడి పేరు ఈ వేయి కవచాలు పొందినవాడు నరనారాయణల మీదకి యుద్ధానికి వచ్చాడు యుద్ధానికి రమ్మని పిలిచాడు వీళ్ళు ఏమన్నారు యుద్ధాన్ని రమ్మని పిలిస్తే ధర్మం వెళ్ళాలి పాచికలాడడానికి రమ్మని పిలిచినా వెళ్ళాలి ధర్మం వీళ్ళిద్దరు ఏమన్నారంటే నారాయణుడు అన్నట్ట నువ్వు ఒకటివి మేమిద్దరం ఇట్లా చేయకూడదు ఒక పని చేస్తాం మా తపస్సు పాడవదు ఒకళ్ళు నీతో యుద్ధం చేసినప్పుడు రెండో వాళ్ళు తపస్సు చేసుకుంటాం అని చెప్తే తేపకు ఒకళ్ళు చొప్పున సంవత్సరాలు అని చెప్తారు కథ వంద సంవత్సరాలు ఏమో మరి ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేసి ఆయన అలిసేట ఒక్క కవచం పగలగొట్టకెళ్ళాడు అబ్బా అప్పుడు ముందు చేసిన నారాయణుడు తపస్సు చేసుకుంటుంటే నరుడు యుద్ధం చేశాడు అట్లా కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు ఊడగొట్టేశారు వాళ్ళు ఇంకా ఒక్క కవచమే మిగిలిందని గ్రహించుకున్న సహస్ర కవచుడు పారిపోయాడట అక్కడి నుంచి యుద్ధభూమి భూమి నుంచి పారిపోయి సూర్యుడిని శరణి చొచ్చాడు శరణుజొచ్చితే సూర్యుడు ఏమన్నాడంటే నేను నీకు ఎక్కువ కాలం ఆశ్రయం ఇవ్వలేను నరనారాయణల అవతార పరిసమాప్తి వరకు నిన్ను దాచిపెట్టగలను అని చెప్పాడు సహస్ర కవచుడు సూర్యకాంతిలో ఇమిడిపోయి ఉండిపోయాడు సూర్యుడు ఎవరమ్మా నారాయణ స్వరూపం కదా అంటే భగవంతుణ్ణి శరణు ఇప్పుడు విష్ణుమూర్తి తాలూకు అంశావతారాలు నరనారాయణలైతే సూర్యుడు మాత్రం ఎవరు ఆయనే కదా ఆయనే కదా ప్రథమాంశ ఆయన తాలూకు అంశంలో పెద్ద మొదటిది సూర్యుడు సూర్యుడు అక్కడ దాక్కున్నాడు తాకున్న తర్వాత కాలాంతరంలో చాలా కాలం తర్వాత కుంతిదేవికి దూర్వాస మహాముని ఒక వరం ఇచ్చాడు ఏమిటి ఏదైనా ఒక దైవాన్ని ప్రార్థిస్తే ఆ ఏ దైవాన్ని నువ్వు ఇది చేస్తే ఆవాహన చేస్తే అతడు వచ్చి నీకు ఒక శిశువుని ఇస్తాడు సంతానాన్ని ఇస్తాడు అని ఇది ఈ సంతానాన్ని ఇవ్వటం అనేది మనకి అర్థం కాని ప్రక్రియ మన కాలం అది కాదు మనకు తెలీదు ఇది భార్యాభర్తల సంభోగంతో సంతానం కలిగేది కాదు దాంపత్యంతో సంతానం కలిగేది కాదంటారు కథ ప్రకారం అలాగే కనపడుతుంది ఆయన ఏం చేశాడు తన దగ్గర అంశమాత్రంగా తనలో ఉన్న సహస్ర కవచ నుండి కుంతిదేవికి సంతానంగా ఇచ్చాడు సూర్య భగవానుడు అందుకనే సహజంగానే కవచకుండలాలతో జన్మించాడు కర్ణుడు ఓహో సహస్ర కవచుడే కర్ణుడుగా జన్మించాడు ఈ జన్మించిన తర్వాత ఆయన ఈ ఈవిడ చేతుల నుంచి మరి ఆవిడ దౌర్భాగ్యం పాపం ఆవిడ సంతానాన్ని అట్లా పోగొట్టుకోవాలని ఉంది కుంతీదేవికి ఈ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడు అట్లా వెళ్ళి సూతులకి దొరికాడు అవును సూత రాధేయుడిగా పెరిగాడు కానీ లోపల శౌర్యం ఉండటం వల్ల క్షత్రికాంతకు పుట్టిన సంతానం అవటం వల్ల ఆమె వల్ల తల్లి అంశం ఉంటుంది కదా మరి ఈయనకి యుద్ధ విద్యల మీద వాటి మీద ఆసక్తి ఉంది పూర్వ జన్మ కూడా అయింది అలాంటిదే విద్య నేర్చుకున్నాడు దుర్యోధనుడి దగ్గర చేరాడు క్యారెక్టర్ కి తను న్యాయం చేసుకున్నాడు ఈ ఆయన యొక్క ఆఖరి కవచాన్ని విప్పించేశారు వీళ్ళు ఎప్పుడు ఏ సమయంలో దానం చేస్తాను అని ఆయనకి నియమం ఉందో ఆ సమయంలో ఇంద్రుడు వెళ్లి కవచాన్ని తీసుకున్నాడు కవచకుండలలో కవచం ఊడ ఇచ్చాడు కదా కవచం లేదు కాబట్టి రక్షణ లేదు కాబట్టి అర్జునుడి బాణానికి మరణించాడు నరుడి వంతు ఆఖరి దిగిన శరణు కోరితే నరుడి వంతులోకి వచ్చాడు వచ్చాడు వాళ్ళిద్దరు బాబు పంచుకున్నారు కదా ఒకటి నువ్వు ఒకటి నేను చొప్పున ఓ వెయ్యేళ్ళు ఆయన యుద్ధం చేశాడు ఓ వెయ్యేళ్ళు ఈయన తపస్సు చేశాడు చివరికి అతనికి ఎక్కడ మరణం ఉంది వీళ్ళ చేతిలోనే మరణం ఇప్పుడు నరుడితో పాటు అక్కడ ఎట్లా ఉన్నాడు అక్కడ తపస్సు చేసుకోవాలి నారాయణుడు నరుడు యుద్ధం చేయాలి వెయ్యోసారి వెయ్యో కవచానికి ఇక్కడ కూడా చూడు నరుడైన అర్జునుడు యుద్ధం చేస్తుంటే నారాయణుడు తపస్సులాగా భావించి గుర్రాలతో ఉన్నాడు సరిగ్గా సీక్వెన్స్ ప్రకారం జరిగింది ఇప్పుడు ఈయన్ని ఈయన్ని పోల్చొచ్చా మనం అస్సలు పోల్చకూడదు సినిమాకి వాళ్ళకి అవసరమైన క్యారెక్టర్ తీసుకున్నారమ్మా దీన్ని ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ మనం విపరీతంగా ఆరాధిస్తాం మనం మాయాబజార్ సినిమా నేనైతే వంద సార్లు పైనే చూసుంటా ఎప్పుడు మాయాబజార్ కను ఏమీ తోచకపోతే మాయాబజారే పెట్టుకుని చూస్తాను నేను తోచకపోతే అదే ఒక దృశ్య కావ్యం మహా సినీ సినీ జగత్తులో తెలుగు సినిమా వినీలాకాశంలో అద్భుతమైన చంద్రుడు ఎవరంటే మాయాబజార్ సినిమా అనే చెప్పాలి మనం అవునా కాదా మరి మాయాబజార్ కథ పుకిటి పురాణం కదమ్మా కథలో ఎలా చెప్పారు మొట్టమొదట పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు కుర్రాడు అభిమనుడు సత్యవంతుడై వచ్చినట్టు నారచీరలు కట్టుకొచ్చాడు సుభద్రాదేవి కూడా నారచీరలే కట్టుకుందాం నిజానికి పాండవులు అడవికి వెళ్ళినప్పుడు అభిమన్యుడు రెండు మూడు సంవత్సరాల చంటి పిల్లవాడు పురాణం ప్రకారం మహాభారతం ప్రకారం వాళ్ళు పన్ను పదమూడేళ్ళు అక్కడ ఉన్నారా ఈ తర్వాత ఒక ఏడాదికి యుద్ధం మొదలు పెట్టారా అంటే పద్నాలుగేళ్ళ చనిపోయినటికి అభిమన్యుడికి వయసు ఎంతమ్మా పదహారు సంవత్సరాలు చంద్రాంశతో జన్మించాడు చంద్రుడికి పదహారు కళ పదిహేనే కళలు పదహారో కళ రాగానే మళ్ళీ మారిపోతాడు ఆయన పదహారో సంవత్సరంలో మరణించాడు అంటే ఎన్నేళ్ళు పాండవులు అడవుకెళ్ళే నాటికి రెండు లేదా మూడు మధ్యలో మూడేళ్ల పిల్లాన్ని మనం కుమారుడు అయ్యే వయసు పిల్లాడిగా చూసాం అవునా శశిరేఖను ఆయన పెళ్లి చేసుకున్నట్టుగా మన కథల్లో తెలియదు మనకి మనం ఎంత కథ చూసాం జయ ఏం అడగలేదే దాని మీద ప్రశ్నలు పోనీ అంటే మహాభారతం మనకు ఎవరికి పెద్దగా తెలియదు కుర్రాళ్ళంతా ఇప్పుడు మహాభారతం పుస్తకం మీద పడ్డారు పూర్వం అప్పట్లో ఈ సినిమా వచ్చిన యాభై అరవై ఏళ్ళ నాడు మహాభారతం మీద గట్టి పట్టున్న ఉన్నారు ఉన్నారుగా లోక సామాన్యంగా అందరూ కానీ చూశారు కదా ఆ మాత్రం స్వతంత్రం తీసుకుంటారమ్మా తీసుకోవచ్చు కూడా మనం దాని వేరు చోరకర్ని చూసాం ఇప్పుడు ఆయన రామారావు గారు ఏ సినిమా తీశారో ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేశారు ఇది కొన్ని శ్రీకృష్ణ పాండవి అని సినిమాలో ఎన్టీఆర్ చేసింది దుర్యోధనుడి క్యారెక్టర్ అవును దుర్యోధన్ని శ్రీకృష్ణ పాండవి అని సినిమాకి పోస్టర్ తెలుసా ఆయన ఒక పెద్ద సింహంలాగా ఉన్న ఆసనం మీద చేసుకుని కూర్చున్న పోస్టర్ ఉండేది దుర్యోధనుడి క్యారెక్టర్ అద్భుతంగా ఎలివేట్ చేశారు ప్రతి నాయకుడు దుర్యోధనుడు అవును అధర్మ ప్రతీక అలాంటిది మనం సినిమాలో ఆయన వీళ్ళే పాండవులు ఎంత అట్రాక్ట్ చేస్తారు వందల రెట్లు ఎన్టీఆర్ గారు అట్రాక్ట్ చేస్తారు దుర్యోధనుడు ఇక్కడ ఎన్టీఆర్ఏ కదా ఉండేది కదా సినిమాని సినిమా లాగా తీసుకోండి మహాభారతం చదివితే మనకి క్యారెక్టర్స్ ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది కర్ణుడి విషయంలో ఆయన విషయం ఆయనకి న్యాయమైన ఆయన కరెక్ట్ కానీ ధర్మానికి తప్పు నిజానికి తప్పు ఆయన అంత చదువుకున్నవాడు సమర్థుడు ఒక విద్యలో అప అపరిమితమైన ప్రావీణ్యం కలిగిన వాడు ధర్మం వైపుకి నిలబడి ఉంటే కథ వేరేలా ఉండేది ఆయన ఏ ధర్మానికి మిత్రధర్మానికి కట్టుబడ్డాడు ఇప్పుడు బంధానికి కట్టుబడలేదు అంతేంధానికి తెలియదు ఆనాటికి తెలియదు చిట్ట చివరికి తెలిసింది కృష్ణుడు వచ్చి చెప్పాడు వీళ్ళు నీ అన్నదమ్ములు నువ్వు కుంతిదేవి కుమారుడు అని నాయన తల్లి కూడా వచ్చి చెప్పింది తల్లి చెప్పింది ఆవిడ వచ్చింది ఆవిడ ముందే వచ్చింది ఆవిడే తల్లి బావా ఇద్దరూ చెప్పారు అప్పటికే అయిపోయి చెప్పినా సరే ఏమన్నాడంటే నేను ఇలా చెయ్యను మిత్రబంధానికి ఆ నేను ఆ మిత్ర ద్రోహం చేయను అన్నాడు అది ధర్మం ఆ విషయంలో ఆయన క్యారెక్టర్ కరెక్ట్ మనం విద్యల దగ్గర అంటామా అలా చెప్పలేకపోతాం ఆయన విద్య ఆయనది గొప్ప అర్జునుడి విద్య అర్జునుడికి గొప్ప పోల్చుకోడదు మనం కోల్చుకోవటానికి లేదు ఒక సందర్భంలో ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు మీరు ఇది ఆలోచించండి అందరూ కూడా ఇద్దరు యుద్ధం చేస్తుంటే ఒకసారి ఒక రౌండ్ లో ఒకటి పై చేయిగా ఉంటుంది ఇంకో రౌండ్ లో ఇంకోటి పై చేయిగా ఉంటుంది పై చేయి అయిన రౌండ్ చూపించాడని అదే కరెక్ట్ అనుకోవడానికి చివరిది ఏమిటి అనేది చివరిది కాదు ఇక్కడ కరెక్ట్ గా సిచ్యువేషన్ మాత్రం అది జరిగింది అర్జునుడు కర్ణుడు వేసిన బాణానికి రథం రెండు అడుగులు వెనక్కితే కృష్ణుడు చెప్పాడు ఆ మాట కర్ణుడు కడు సమర్థుడు కానీ ధర్మబలం కోల్పోయాడు అతనికి శాపాలు ఉన్నాయి లేకపోతే మనం ఇతన్ని ఎదుర్కోవటం కష్టం డి అంటే డిఏ అంతే ఇప్పుడు ఎవరిది గొప్ప అని చెప్తాం మనం పుట్టినప్పటి నుంచి చివరి దాకా భగవంతుడితో పాటు ఉన్నవాడే కరెక్ట్ అంతే అది కరెక్ట్ అంతే నీతి నిజాయితీతో అంతే కదా అంతకంటే ఏముంది అంతకంటే ఏం లేదు కదా కాబట్టి ప్రావీణ్యం గురించి పైగా ఇంకొకటి చెప్దాం ఇక్కడ లాస్ట్ పాయింట్ పూర్తిగా వీళ్ళిద్దరు సమానం కాదు అని చెప్పడానికి ఇంకొక పాయింట్ ఎక్కడ ఉందంటే ఈ ద్రౌపది స్వయంవరం చేశారు కదా మత్స్యంత్ర భేదన అప్పుడు ఒక నువ్వు గింజ అంత పక్కకేసారుట కర్ణుడు బాణం అర్జునుడు మాత్రం కరెక్ట్ గా వేశాడు ఇప్పుడు విద్య ఎవరికి ఎక్కువ ఉన్నట్టు అర్జునుడికే కదా అది ఈ పాయింట్ కూడా ఉంది ఉంది పూర్తిగా సమానం కాదు వాళ్ళు ఆయన పక్కకే పడింది బాణం కొంతలో చాలా నువ్వు గింజ అంటే తక్కింది అయినా కూడా లెక్కే కదా అయినా కూడా లెక్కే అయినా కూడా లెక్కే ఓకే ఇవన్నీ చూడాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి మీరందరూ కడు భక్తి శ్రద్ధలతో మీరు క్యారెక్టర్ అసాసినేషన్కి కి దిక్కండా ఇప్పుడు మనం మనకెలాంటి రాగద్వేషాలు ఈర్ష్యాసూయులు మనకెలా ఉంటాయో ప్రతి వాళ్ళకి అంతే ఎవరి క్యారెక్టర్ని వాళ్ళ రకంగానే తెలుసుకోవాలి మనం తప్పకుండా కదా చక్కగా మహాభారతం చదవండి వినండి చదివించండి నేను ఇప్పుడు నన్ను ఎంతమంది అడుగుతారో వందల ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను మహాభారత మహాభారతం అని ఓ చక్కగా ఓ చిన్న మహాభారతం ఎపిసోడ్లు ఎవరివైనా డౌన్లోడ్ చేసుకుని వారివి వినండి క్యారెక్టర్లతోటి పోకూడదు మనం కథతోటి వెళ్ళాలి అప్పుడు తెలుస్తుంది నమస్తే నమస్తే జీ